ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాను శాసించిన వామపక్షాలకు ఇప్పుడేమైంది? మునుగోడులో 5 సార్లు గెలిచిన కామ్రేడ్లు ఆ తర్వాత ఎందుకు పట్టుకోల్పోయారు? ఏ ఉద్యమమైనా నల్లగొండ నుంచే పురుడు పోసుకునే పరిస్థితి ఎందుకు మారిపోయింది? కామ్రేడ్ల ఖిల్లాగా ఉన్న నల్లగొండ జిల్లాలో ఇప్పుడు ఎర్ర జెండాల రెపరెపలు ఎందుకు కనిపించడం లేదు? ఉన్న కాస్తో కూస్తో క్యాడర్ మునుగోడు బైపోల్లో ఎటువైపు ఉంటుంది? ముఖ్యంగా సిపిఐ ఉనికి కోల్పోవడం వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వామపక్షాలు పట్టు కోల్పోవడానికి అసలు కారణమేంటి? కాలానికి అనుగుణంగా పార్టీ విధానాలు మారడం లేదా? మునుగోడు ఉప ఎన్నిక వస్తే సిపిఐ పార్టీ పరిస్థితి ఏంటి? అధికార టిఆర్ఎస్ పార్టీ వైపు ఉంటుందా లేదా కాంగ్రెస్ పంచన చేరుతుందా? ఇంతకీ మునుగోడులో కమ్యూనిస్టుల వ్యూహమేంటి? ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటేనే పోరాటాల పురిటికట్ట. ఒకప్పుడు వందలాది కమ్యూనిస్టు ఉద్యమాలకు పోరాటాలకు కంచుకోట. అప్పట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఎన్నో పోరాటాలను ముందుండి నడిపించిన కామ్రేడ్లకు ఈ ప్రాంతం అడ్డా అని చెప్పొచ్చు. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వామపక్షాలకు బలమైన పట్టున్న ప్రాంతం ఉమ్మడి నల్లగొండ జిల్లా. సాయుధ రైతాంగ పోరాటం నుంచి దాదాపు 4-5 దశాబ్దాల వరకు సిపిఐ సిపిఎం పార్టీలకు కేరా ఫండర్స్ గా ఉండేది. ఎందరో మహానుభావులు పార్లమెంటు సభ్యులుగా, శాసనసభ్యులుగా, మండలి సభ్యులుగాను పనిచేశారు. అప్పట్లో వామపక్ష పార్టీలదే హవా. ఈ జిల్లా నుంచి బలమైన నాయకత్వంతో పాటు క్యాడర్ సైతం అంతే బలంగా ఉండేది. కార్మికులకు ఏ కష్టమొచ్చినా ఎర్ర జెండా తప్ప మరో జెండా కనిపించేది కాదు. అలాంటి చోట ఇప్పుడు ఎర్ర జెండా రెపరెపలే కనిపించడం లేదు. ఉద్దండులైన వామపక్ష నాయకులు సైతం చరిత్రకే పరిమితమయ్యారు. రాను రాను ఆ ఉమ్మడి జిల్లాలో వామపక్ష పార్టీల పరిస్థితి గత వైభవమేననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమ ఉనికి కాపాడుకోవడానికి లెఫ్ట్ పార్టీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కమ్యూనిస్టుల ఖిల్లాగా పేరున్న నల్లగొండ జిల్లాలో కామ్రేడ్లకు ఎందుకీ దుస్థితి? ఎర్ర జెండా అలిసిందా లేక వెలిసిందా అంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరకదని చెప్పాలి. నిజానికి ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని లోక్సభ సీటుతో పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిపిఐ సిపిఎం పార్టీలకు గట్టి పట్టుండేది. ఇక మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పాటైన దగ్గర నుంచి మొత్తం 12 సార్లు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా 4 సార్లు, మొత్తంగా 5 టర్ములు పాల్బాయి గోవర్ధన్ రెడ్డి గెలుపొంది సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత సిపిఐ మొత్తం 5 పర్యాయాలు నియోజకవర్గంలో గెలిచింది. ఇందులో 3 సార్లు ఉజ్జయిని నారాయణరావు, ఒకసారి పల్లా వెంకటరెడ్డి, మరోసారి ఉజ్జయిని యాదగిరిరావులు ఎమ్మెల్యేలుగా గెలుపొంది మునుగోడుకు ప్రాతినిధ్యం వహించారు. మరోవైపు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల నుంచి 2014 వరకు సిపిఐ నుంచి పార్లమెంటు సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న మహానుభావులు చాలా మందే ఉన్నారు. దేవరకొండ నియోజకవర్గం నుంచి మొత్తం 7 పర్యాయాలు సిపిఐ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు. రవీంద్రనాయక్ 2 సార్లు సిపిఐ నుంచి గెలవగా ఆ తర్వాత 2016లో కారీకి గులాబీ గూటికి చేరిపోయారు. 2014లోనూ కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మునుగోడు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ రెబల్గా మునుగోడు నుంచి పోటీ చేశారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో సిపిఐ నాయకులు కేడర్ అంతా రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. తర్వాత మునుగోడు నుంచి సరైన నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ చాలా వరకు ఇతర పార్టీలోకి జంప్ అయ్యారు. మొత్తంగా మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్లో సిపిఐ ద్వితీయ శ్రేణి నాయకులను తిరిగి తయారు చేసుకోలేదనే విమర్శ ఉంది. మునుగోడులోను పొత్తులు ఎత్తులు వ్యూహాలతో సిపిఐని బాగా దెబ్బతీశాయనే చెప్పాలి. సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఏదో ఒక పెద్ద పార్టీతో కలిసి సాగడం, ఉప ఎన్నికల్లో అనుసరించిన వైఖరి లెఫ్ట్ పార్టీలకు కష్టాలు తెచ్చాయంటారు జిల్లాలోని కామ్రేడ్స్. కమ్యూనిస్టులకు ఉద్యమాలే ఊపిరి స్ఫూర్తి. గతంలో చేస్తున్న ఉద్యమాల గురించి చెప్పుకోవడమే తప్ప గత 7 ఏళ్ల కాలంలో కమ్యూనిస్టులు చెప్పుకోదగ్గ పోరాటాలు ఉద్యమాలు చేయలేదనే చెప్పాలి. అసలు కార్మిక సంఘాల్లో కమ్యూనిస్టులకు గట్టి పట్టుండగా అదంతా నానాటికి సడలుతుందనే టాక్ వినిపిస్తోంది. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడం, క్యాడర్ను పెంచుకోవడం మానేశారనే విమర్శలు ఎర్ర శిబిరాలలోనే ఉన్నాయట.
మరి రాబోయే మునుగోడు బైపోల్లో సిపిఐ నాయకులు కార్యకర్తలు ఎటువైపు ఉంటారనేది ప్రశ్నగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండ మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ లో సిపిఐ పార్టీకి కంచుకోటలుగా ఉండే నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఏ పోరాటాలు చేయాలన్నా ఉద్యమాలు మొదలు పెట్టాలన్నా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నల్లగొండ వైపే చూసావంటే అప్పట్లో వామపక్ష పార్టీలు ఎంత బలంగా ఉండేవో ఇట్టే చెప్పొచ్చు. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం అదంతా చరిత్రగానే కనిపిస్తోంది. ఆనాడు జెండాలు రెపరెపలాడించిన సిపిఐ సిపిఎం పార్టీలు నామమాత్రంగా మిగిలిపోయాయని ఆ పార్టీతో అనుబంధం ఉన్నవారు ఆవేదన చెందుతున్నారు.